అడవి యొక్క రాజు కోతి షేర్ సింగ్. ఈ కథ ఒక అడవి గురించి. ఆ అడవిలో రాజు సింహం కాదు, కోతిరాజు ఉంటారు. ఆ కోతిరాజు చాలా పెద్దగా మరియు చూడడానికి భయంకరంగా ఉంటాడు. ఆ అడవిలో చాలా రోజుల నుంచి కోతుల రాజ్యం నడుస్తుంది. అందుకే ఆ అడవిలో ఏ సింహం వెళ్లేది కాదు. ఆ కోతి యొక్క సైన్యం మొత్తం కోతులు మాత్రమే ఉండే. అడవిలోని అన్ని జంతువులకు ఇబ్బంది కలిగించేవి ఈ కోతులు. మిత్రులారా, నేను ఈ కోతులతో కలిసి ఉండలేను. నేనైతే ఈ అడవిని వదిలి వెళ్ళిపోతున్నా. అరే ఏనకన్నా, మీరు ఆ కోతుల్ని ఒక్క దెబ్బతో కాళ్లతో అని చేయగలరుగా? మరైతే ఎందుకు అడవిని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? నేను పెద్దగా కనిపిస్తున్నాను, కానీ నేను అందరిలా గెంతులు వేయలేనుగా. నేను కూడా ఆ కోతులతో ఉండలేను. అసలు నేను ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. దేవుడా, మా అడవి రాజు కూడా ఆ అడవి రాజులా షేర్ సింగ్ అయ్యి ఉంటే ఎంత బాగుండునో మనల్ని కాపాడేవాడు. అవును చింక, మన రాజు కూడా షేర్ సింగ్ అయ్యుంటే అందరిలా మనల్ని కూడా ఎప్పటికీ కాపాడేవాడు. ఏనుగన్నా, మీలో బలం ఉంది. మీరు వాళ్ళని ఎదిరించి ప్రాణాలు కాపాడుకోగలరు. ఇంకా జింకలో సాహసముంది, తను పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ మేమేం చేయగలము? ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రమే తప్ప. అప్పుడే అక్కడికి ఒక కొంగ వస్తుంది. అరే మిత్రులారా, ఏంటి విషయం? ఏదో చింతలో మునిగినట్లున్నారే. అవునరా, అదే కోతులతో పడుతున్న బాధలు. ఆ కోతులు మమ్మల్ని కూడా చాలా అలరపెడుతున్నాయి. ఈ కోతులతో ఎలా ముక్తి పొందడం? మిత్రులారా, మనమేమి చేయలేం. కేవలం ఆ దేవుడు ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడా, ఏదైనా సింహాన్ని మా సహాయం కోసం పంపించు. దేవుడా, నీకు దండం పెడతాం. భగవంతుడు నక్క మాటలను విన్నాడు. దగ్గర్లోని అడవి యొక్క రాజైన కుమారుడు షంషీర్ సింగ్ కొడుకు ఇప్పుడు పెద్దగయ్యాడు. రెండవ రోజు అడవిలో షంషీర్ సింగ్, తన భార్య, కుమారుడు సింహం, ఇంకా చాలా ప్రాణులు అక్కడ నిల్చున్నాయి. షేర్ సింగ్, ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. ఇక నువ్వు నీ దారిని స్వయం వెతకాల్సిందే. అలానేనన్నా, అయితే వెళ్ళు, ప్రపంచాన్ని ఏలుకో. ఇక్కడి నుంచి దక్షిణం వైపు ఒక అడవి ఉంది, నువ్వక్కడికి వెళ్ళి నీ సామ్రాజ్యాన్ని స్థాపించుకో. షేర్ సింగ్ తన రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి కోతి యొక్క అడవికి వెళ్లడానికి బయలుదేరతాడు. చాలా గంటలు నడిచిన తరువాత ఆ అడవికి చేరుకుంటాడు. అప్పుడే ఆకాశంలో ఎగురుతున్న చమన్ గద్ద తనని చూస్తుంది. నాకనిపిస్తుంది దేవుడు మా కోరికలు తీర్చబోతున్నాడన్నమాట, ప్రాణదాత వచ్చేశాడు. ఈ విషయం చెప్పడానికి ఆ గద్ద అన్ని ప్రాణుల దగ్గరికి వెళ్తుంది. అరే మిత్రులారా, ఒక మంచి వార్త తీసుకొచ్చాను. ఒరే గద్ద, ఏంటో వార్త తొందరగా చెప్పురా. మన అడవికి షేర్ సింగ్ వచ్చాడు. ఏంటి, మన అడవికి షేర్ సింగ్ వచ్చాడా? అవును, నేను స్వయంగా చూశాను. అరే వా, అంటే దేవుడు మన మొర ఆలకించాడన్నమాట. దేవుడా, నీకు ధన్యవాదాలు. పదండి మిత్రులారా, ఆ షేర్ సింగ్ ని మనము స్వాగతించి వాడిని ఇక్కడికి తీసుకొద్దాం. అవును అవును, పదండి. ఇప్పుడు మనకి అన్ని మంచి రోజులే. అన్ని జంతువులు ఆ షేర్ సింగ్ దగ్గరికి వెళ్లి తనకు స్వాగతం పలుకుతాయి. మా అందరి జంతువుల తరపున మీకు వందనములు మహారాజా. అరే మీరంతా నన్నెందుకు వందనములు చేస్తున్నారు? ఇంకా నన్నెందుకు మహారాజా అంటున్నారు? ఎందుకంటే మా అడవిలో మొదటిసారిగా ఓ షేర్ సింగ్ వచ్చాడు. ఏమంటున్నారు, అంటే ఈ అడవిలో సింహమే లేదా? లేదు మహారాజా, ఇక్కడ ఒక్క సింహం కూడా లేదు. అయితే ఈ అడవికి రాజు ఎవరు? ఈ అడవిని కోతులు ఏలుతున్నాయి. ఏంటి? అవునులే, ఇక్కడ షేర్ సింగ్ లేడు, కానీ ఏనుగైతే ఉందిగా. మరైతే ఇక్కడికి రాజు కోతెందుకు? నేను చాలా ముసలివాడినైపోయాను, ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలంటే బలం కావాలిగా. అరే ఏనుగన్నా, జంతువులు వయసులో ముసలి కావచ్చు కానీ బుద్ధిలో కాదు. ఇలానే మీరు ఆలోచించినట్లయితే కోతులేంటి, కుక్కలు కూడా రాజులైపోతాయి. అయితే మీరే చెప్పండి, మేమేం చెయ్యాలో. ధైర్యంగా ఉండండి, మార్గం దానంతటదే మనకు దొరుకుతుంది. షేర్ సింగ్ మాటలు విన్న తరువాత అన్ని ప్రాణులకు ఉత్సాహం పెరిగిపోతుంది. అప్పుడే ఒంటె ఇలా అంటుంది,
మా రాజు ఎలా ఉండాలి? షేర్సింగ్లా ఉండాలి. మా రాజు ఎలా ఉండాలి? షేర్సింగ్లా ఉండాలి. షేర్సింగ్, మేమంతా ఈ కోతులతో చాలా అల్లర్లు పడ్డాము. మీరు మాకు సహాయం చేస్తారా? మరియు ఏనుగు షేర్సింగ్తో కోతి వలన ఏర్పడిన ఇబ్బందుల గురించి చెప్తాడు. అవును షేర్సింగ్, ఏనుగన్నైతే అడవిని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఏంటి, ఆ కోతులు ఇంత భయంకరంగా ఉన్నాయా? దానివల్ల ఏనుగు అడవి విడిచి వెళ్ళిపోవాలనుకుంటుందా? అవును, మేమంతా అడవి విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. మీరేమి చింతించకండి, నేనున్నానుగా. నేనిక్కడ ఉండగా మీరెవరూ అడవిని వదలాల్సిన అవసరం లేదు. కానీ షేర్సింగ్, అడవి రాజు చాలా భయంకరమైన వాడు. మీరు ఒంటరిగా పోరాడలేరు. ఏంటి, నేను ఓ కోతితో యుద్ధం చేయలేనా? అవును, ఎందుకంటే ఆ కోతి ఓ పెద్ద కొండముచ్చి. అయితే ఇదా సంగతి. సరేలే, నేను ఒక్కడిని యుద్ధం చేయలేను, కానీ మనమంతా కలిసి యుద్ధమైతే చేయగలంగా. అందరం కలిసా? అదిలా, మనము ఆ కోతుల్ని తరమడానికి మన బుద్ధిని వాడాలి. మనమొక ప్లాన్ చేసి వాళ్ళని తరమేయాలి. ప్లాను? ఎలాంటి ప్లాను? నాకు మాట చెప్పండి, ఈ అడవిలో ఏ చోటు కోతులు తక్కువగా వెళ్తుంటాయి? ఆ చోటైతే మన అడవిలో నది ఉన్న చోటు. అక్కడికి కోతులు చాలా తక్కువగా వెళ్తుంటాయి, ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన మొసళ్ళున్నాయి. అయితే పదండి, మనం ఆ మొసలి దగ్గరికి వెళ్ళి ఆ మొసలిని సహాయం కోరుదాం. క్షమించండి, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. అవునా, మొసళ్ళు మనకెలాంటి సహాయం చేస్తాయి? అది మీకు తరువాత చెప్తానులే. అన్ని ప్రాణులు షేర్సింగ్ యొక్క మాటలు విన్న తరువాత నది దగ్గరికి వెళ్లడానికి బయలుదేరుతాయి. నది పక్కన నడుస్తూ నడుస్తూ అన్ని ప్రాణులు మొసలి దగ్గరికి చేరుకుంటాయి. ఏంటి సంగతులు ఏనుగన్నా, మీరంతా ఇక్కడికెలా వచ్చారు? అంతా బాగానే ఉందిగా. ఏమీ బాగలేదు మొసలన్న, కోతుల అల్లరి గురించి మీకు బాగా తెలుసులే. మొసలన్న, మన వేదన దేవుడు విన్నాడు. చూడు, మాతో పాటు సింహం కూడా వచ్చింది. అరే, అవును, మన అడవిలో అయితే సింహాలే లేవుగా. అయితే వీడెలా వచ్చాడు? ఇవన్నీ దేవుడే మన సహాయం కోసం పంపాడులే. అంటే ఈ షేర్సింగ్ మన అడవిలో జంతువులకు సహాయం చేస్తాడన్నమాట? అవును, నేను వీళ్ల బాధల్ని విన్నాను, అందుకే నేను వీళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాను. వా షేర్సింగ్, నువ్వు చాలా గొప్పవాడివి. కానీ మొసలన్న, అడవి జంతువుల్ని కాపాడడం నా బాధ్యతేగా. అప్పుడే అదే సమయంలో రాజైన కోతి అన్ని కోతులను పిలిచి సభ ఏర్పాటు చేశాడు. నాకు భోజనం ఎందుకు దొరకట్లేదు? నాకే గాని సరిగ్గా భోజనం దొరకకపోతే నేనిక్కడే మీ అందరిని చంపి తినేస్తాను. మహారాజా, మన అడవికి ఒక సింహం వచ్చిందని విన్నాను. దాని భయం వల్లనే ఏ ఒక్క కోతి తిండి తీసుకురావడానికి వెళ్ళలేకపోతుంది. ఒక్క సింహం రావడం వల్ల మా పరిపాలన ఆగిపోతుందా ఏంటి? అలాంటి ఎన్ని సింహాలనైనా నేను ఒకే చేతితో చంపేయగలను. ఆ కోతికి తన శక్తిపై చాలా గర్వం ఉండేది. మహారాజా, మాలో మీ అంత బలం ఎక్కడుంది ఒక సింహంతో పోరాడడానికి? అరే, నేనుండగా మీరు ఒక సింహాన్ని చూసి భయపడుతున్నారా? వెళ్ళండి, వెళ్ళి ఆ షేర్సింగ్ ని చెప్పండి నేను వాడితో యుద్ధం చేయాలనుకుంటున్నానని. ఇంకో మాట చెప్పండి, ఒకవేళ వాడు ఓడిపోయినట్లయితే వాడు నా దగ్గర గులాంలా ఉండాలని చెప్పండి. ఆ కోతి సైనికుడు నది దగ్గరికి వెళ్ళి రాజు యొక్క సందేశాన్ని చెప్తాడు. వినండి వినండి, మా రాజు అంటే ఈ అడవికి మహారాజు గోరిలా ఈ షేర్సింగ్ వచ్చాడని తెలిసి ఈ షేర్సింగ్కి ఓ సమాచారం పంపించాడు. అదేంటంటే, ఈ షేర్సింగ్ అడవిలో ఉండాలనుకుంటే వాడు మా మహారాజా గోరిలాతో యుద్ధం చేయాల్సిందే. ఇంకా ఒకవేళ మా మహారాజు గెలిచినట్లయితే షేర్సింగ్ ఆయన కాళ్ళ దగ్గర గులాంలో పడి ఉండాల్సిందే. చెప్పు షేర్సింగ్, ఈ పందెం నీకు ఇష్టమేనా? అన్ని ప్రాణులు షేర్సింగ్ ని చూస్తాయి. నేను ఈ పందాన్ని స్వీకరిస్తున్నాను, కానీ నాదో పందెం ఉంది. ఒకవేళ వాడు ఓడిపోతే వాడు ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి, ఇంకా వాడితో పాటు మీరందరూ కూడాను. షేర్సింగ్ ఆ ఒప్పందాన్ని ఒప్పుకున్నాడు. ఈ మాట విని ఆ సైనికుడు రాజైన కోతితో చెప్తాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే,
మీరే గాని ఓడిపోతే మనమంతా ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలని. ఎంత ధైర్యం వాడికి! వాడు నన్ను బెదిరిస్తున్నాడా? సరే, నేను వాడి పందెం ఇంకా వాడి బెదిరింపుని రెండు నీ స్వీకరిస్తున్నాను. వెళ్ళి చెప్పండి షేర్సింగ్ని, కొండపైన 2 రోజుల తర్వాత యుద్ధాన్ని మొదలు పెడతామని వాడిని చెప్పండి. సైనిక్ కోతి రాజైన కోతి మాటలను షేర్సింగ్ కి చెప్పడానికి బయలుదేరతాడు. ఆ నది దగ్గరికి వెళ్లి షేర్సింగ్ కి అన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. షేర్సింగ్, గౌరీలా చాలా బలవంతమైనది. నువ్వు ఆ పందాన్ని ఒప్పుకుని తప్పైతే చేయలేదుగా. ఏమాత్రం కూడా లేదు, నేను గౌరీలాని ఓడించి తీరుతాను. అవును, కాని ఎలా? అవును, మీకు తెలుసా లోకంలో అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఏంటో? మిషన్ గన్, బాంబ్, మిసైల్. కాదు, లోకమంతటిలో అన్నిటికంటే బలమైన ఆయుధం మన బుర్ర. నేను గోరిలాని బుర్ర ఉపయోగించి ఓడిస్తాను. అదంతా సరే, కానీ ఎలా ఓడిస్తావు మాకు కూడా చెప్పు. ఇప్పుడు చెప్పను. యుద్ధం గెలిచిన తర్వాత నేను మీ అందరికీ గెలుపు రహస్యాన్ని చెప్తా. తరువాత అన్ని ప్రాణులు వాళ్ల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. రాత్రి సమయంలో షేర్సింగ్ గుడ్లగూబను తన దగ్గరికి పిలుస్తాడు. మీరు నన్ను పిలిచారా మహారాజా? అవును, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. నువ్వు ఇప్పుడే ఎగిరి పక్కనున్న అడవికి వెళ్ళి మా నాన్న శంషేర్ సింగ్ ని ఇక్కడికి తీసుకురావాలి. అలానే మహారాజా. గుడ్లగూబ ఎగురుతూ తన దగ్గరలోని అడవికి వెళ్తాడు మరియు శంషేర్ సింగ్ తో కలిసి షేర్సింగ్ మాటలను చెప్తాడు. ఆ మాటలను వినగానే షేర్సింగ్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతాడు. కొద్దిసేపట్లోనే షేర్సింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రాత్రి సమయంలో 2 సింహాలు ఒకే దగ్గర నిల్చున్నాయి. నానా, మీరొచ్చేసారా? అవును బాబు, నువ్వు పిలిచావని తెలియగానే నాకు అర్థమైపోయింది నువ్వేదో కష్టాల్లో ఉన్నావని. అందుకే నువ్వు నన్ను అర్జెంటుగా పిలిచావని, అందుకే నేను వెంటనే వచ్చేసాను. మరియు షేర్సింగ్ వాళ్ళ నాన్నతో కోతి యొక్క సందేశం గురించి చెప్తాడు. చూడు బాబు, గోరీలా చాలా బలం కలిగి ఉంటాయి. వాటిని ఓడించడం చాలా కష్టం. కష్టం కావచ్చు, కానీ కానిదైతే కాదుగా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటా ప్లాను? మన ఇద్దరి మొహాలు ఒకేలా ఉంటాయి, కాబట్టి మనము ఆయనతో ఒక్కొక్కటిగా యుద్ధం చేద్దాం. వాళ్ళకి తెలియదు కూడా మనం ఇద్దరం అనే సంగతి. పోరాడుతూ మీరు అలసిపోయినట్లయితే నేను మీ చోటుకొచ్చి ఆయనతో యుద్ధం చేస్తాను. ఇంకా నేను అలసిపోయినట్లయితే మీరు నా చోటుకొచ్చి వాడితో యుద్ధం చేయండి. లానైతే బాగానే ఉంది, కానీ ఈ సంగతి గోరీలాకి తెలిసిపోతే? మీరు వచ్చారన్న సంగతి సీక్రెట్గా వద్దాం. మీరు 2 రోజుల వరకు నా గుహ నుంచి బయటకు రావద్దు. చూస్తూనే 2 రోజులు గడిచిపోతాయి. ఒకచోట కోతిరాజు వాళ్ళ సైనికులతో నిల్చున్నాడు, మరొక చోట షేర్సింగ్ అడవి యొక్క జంతువులతో కలిసి నిల్చున్నాడు. షేర్సింగ్ తో పాటు ఏనుగు, జింక, పులి, చిన్న సింహం, నక్క మరియు ఒంటె అన్ని నిల్చున్నాయి. మరియు శంషేర్ సింగ్ ఒక బండ దగ్గర దాక్కొని కూర్చున్నాడు. కొద్దిసేపట్లోనే కోతి మరియు సింహం మధ్యన యుద్ధం మొదలవుతుంది. ఆ కోతి సింహాన్ని చాలా కొడుతుంది. కొద్దిసేపు యుద్ధం జరిగిన తరువాత షేర్సింగ్ చాలా అలసిపోతాడు. అందుకే తను ఒక రాయి వెనకాల పోయి నిల్చుంటాడు. మరియు తన స్థలంలో శంషేర్ సింగ్ అక్కడికి వస్తాడు మరియు వారిద్దరి మధ్యన యుద్ధం మొదలవుతుంది. ఆ కోతి శంషేర్ సింగ్ ని కూడా చాలా కొడుతుంది. శంషేర్ సింగ్ కూడా అలసిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ దాక్కుంటాడు మరియు తన స్థలంలో షేర్ సింగ్ వచ్చి మళ్ళీ యుద్ధం మొదలు పెడతాడు. 2 సింహాలతో యుద్ధం చేసిన తరువాత కోతి చాలా అలసిపోతుంది. యుద్ధం చేస్తూ కోతి యుద్ధంలో ఓడిపోతుంది. ఆగు, నువ్వు గెలిచిపోయావు షేర్సింగ్. అయితే ఇచ్చిన వాడి ప్రకారం అడవిని విడిచి వెళ్ళిపో. ఈ సమయంలో కూడా వేరే సింహం దాని వెనకాల దాక్కుని ఉంది. కోతి ఒప్పందం ప్రకారం అన్ని కోతి సైనికులను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ కోతుల నుండి విముక్తి దొరికిన తరువాత అన్ని ప్రాణులు చాలా సంతోషిస్తాయి. షేర్సింగ్, నువ్వింత శక్తివంతమైన గోరీలని ఒక్కడివే ఎలా ఓడించగలిగావు? నాకేమీ అర్థం కాలేదే. నేనన్నానుగా, గోరీలాని ఓడించడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉందని. అయితే ఆ ప్లాన్ మాకు కూడా చెప్పండి. నాన్న, బయటకు రండి. ఆ రాయి వెనకాల నుండి శంషేర్ సింగ్ బయటికి వస్తాడు. దాని తరువాత షేర్సింగ్ కోతితో వాళ్ళ ఇద్దరి యుద్ధం ఎలా జరిగిందో అన్ని ప్రాణులకు వివరించి చెప్తుంది. ఇది విన్నాక అన్ని ప్రాణులు ఆశ్చర్యపోతాయి. ఇంకా ఆ రోజు నువ్వు మొసలికి ఎలాంటి సహాయం అడగాలనుకున్నావు మరి?
ఈ రహస్యం కూడా మాకు చెప్పొచ్చుగా. గోరిలా పందాన్ని స్వీకరించిన తర్వాత నేను మొసల్తో ఏం చెప్పానంటే, 2 రోజుల వరకు ఏ కోతిని కూడా నీళ్లు తాగనివ్వద్దని చెప్పాను. నీళ్లు తాగకుండా ఎవరు ఎక్కువ టైం వరకు యుద్ధం చేయలేరు, అదే నేను చెప్పాను. షేర్సింగ్, నువ్వు శక్తితో పాటు మంచి బుద్ధిమంతుడివి కూడా. అవును, నువ్వు మా అడవికి రాజుగా ఉంటావా? షేర్సింగ్ ఒప్పుకున్న తరువాత అన్ని ప్రాణులు చాలా సంతోషిస్తాయి. కొడుకు రాజైనందుకు శంషేర్ సింగ్ ఎంతో సంతోషిస్తాడు. తరువాత తనుకుడు సంతోషిస్తూ తన ఇంటికి వెళ్ళిపోతాడు.